together. ఇక రైతులు రమ్మను బాబాయ్ రా కనకర జంతులు కూడా నీళ్ళు లేవు పోవాలంటే లో లెవెల్ ఉంది కాబట్టి కాలువ కొట్టుకుని దాంట్లోకి తీసుకోవచ్చు. ఏమైనా చూసేసిన నీళ్ళు నూతున్నాయి ఉన్నాయి అందరికి కింద ఉన్న 150 ఎకరాల ఆయకట్టు కొరకు, రెండో పంటకి రబీ క్రాప్ కొరకు నీటిని గౌరవనీయులైన ప్రభుత్వ విప్ గారు ప్లస్ వేములవాడ ఎమ్మెల్యే గారు ఆది శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో కూడా షట్టర్ని ఓపెన్ చేసి నీటి విడుదల చేయడం జరిగింది. దీని ద్వారా 150 ఎకరాల ఆయకట్టు సాగవుతుంది. మరి ఒక డిసిషన్ లక్ష్మీపూర్ చెరువుకు కూడా నీళ్లు మెథడ్ ద్వారా కిందికి నీళ్లు పంపించి అక్కడ కూడా ఆయకట్టుకి నీళ్లు సరిపోను ఇచ్చే బాధ్యత కూడా తీసుకోవడం జరుగుతుంది. చెరువు తుము ఇవాళ ఇవ్వడం జరిగింది. మాకు పొలాలు ఎండిపోవడం జరుగుతుండగా తుము నుంచే నీళ్ళు విడుదల చేసుకొని ఈ సంవత్సరం వెళ్ళేసుకోవాలని చూస్తున్నాం. మళ్ళీ ఇది కాక ఒకటి లక్ష్మీపురం చెరువుత అలాగే నీళ్లు ఇడవాలి, అది నింపాలని అన్నగారిని కోరడం జరిగింది. వేములవాడ గుడి చెరువు నుండి రైతులకు సాగునీరును విడుదల చేయాలని కోరగానే అధికారులతో సంప్రదించి ఈరోజు వారి సాగునీరును విడుదల చేయడం జరుగుతూ ఉంది. దాంతోపాటు లక్ష్మీపురంలో ఉన్నటువంటి చెరువులో ఉన్నటువంటి చెరువును రింపినట్టయితే అక్కడ కూడా సాగునీరు పొలాలకు కానీ అంటే భూగర్భ జలాలు పెరిగి అక్కడ మనకు అవకాశం ఉంటుంది, పశువులకు కూడా ఉపయోగపడే విధంగా ఉంటుందని చెప్పి రైతులు కోరగానే అది కూడా ఈ 2 రోజుల్లోపలనే లక్ష్మీపురం చెరువులో కూడా సాగునీరు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని కూడా అమలు చేయాలని ఒక నిర్ణయం ప్రభుత్వ పక్షాన తీసుకోవడం జరుగుతూ ఉంది. అంటే ఏది ఏమైనప్పటికీ రైతుల పక్షాన్ని ప్రభుత్వం నిలబడాలని చెప్పాలి, రైతులకు బాసరగా ఉండాలని చెప్పి రైతును రారాజుగా చూడాలని చెప్పినటువంటి లక్ష్యాన్ని ప్రభుత్వం తీసుకున్నది. అందుకే గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రాజశేఖర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా జలయజ్ఞం ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గానికి 90,000 పైచిలకు ఎకరాలు సాగునీరు ఇవ్వాలని చెప్పినటువంటి సంకల్పం జలయజ్ఞం ద్వారా ఆనాడే తీసుకోవడం జరిగింది. ఈ వేల నియోజకవర్గానికి ఎల్లంపల్లి Stage 2 Phase 1 ద్వారా 1,737 కోట్ల రూపాయలు మంజూరు కాబడి ఆనాడే పాజిలర్ ప్రాజెక్టు నిర్మాణం చేసుకోవడం జరిగింది. చెందుర్తి రిజర్వాయర్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. జోగాపూర్ మల్యాల మధ్యలో పంపౌజ్ నిర్మాణం చేసుకోవడం జరిగింది. రుద్రేంగిలో నాగారం చెరువును కూడా రిజర్వాయర్గా మార్చుకోవడం జరిగింది. కానీ తదనంతరం జరిగినటువంటి పరిణామాల వల్ల ఇంకా కొన్ని ప్రాజెక్టులు రావాల్సి ఉండే మధ్యలో వచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సాగునీటి వ్యవస్థ పైన సరైన దృష్టి పెట్టకపోవడం వల్ల మరిపల్లి రిజర్వాయర్ కానీ లచ్చపేట దగ్గర రిజర్వాయర్ కానీ ఇంకా పూర్తిగా అయినటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఆ అంశంలో కూడా మేము అనేక మార్లు అప్పుడున్న ప్రభుత్వ పైన ఒత్తిడి పెంచేటువంటి కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇప్పుడు మరి ప్రజలు ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి ప్రధానంగా నియోజకవర్గంలో మొట్టమొదటి ప్రాధాన్యత సాగునీటి రంగం పైన ఇచ్చి రైతు వర్గాన్ని బలోపేతం చేయాలి. రైతు అనేటువంటి వారు రారాజుగా ఉండాలి. రైతు పండించిన పంటలు కూడా మద్దతు ధరలు అందాలని చెప్పిన ఒక లక్ష్యంలో పనిచేసేటువంటి క్రమంలో ముందుకు సాగుతామన్నమాట ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇదే నియోజకవర్గంలో కలిగొడ సూరమ ప్రాజెక్టు ద్వారా కూడా పనులు కావాలని చెప్పండి. ఇక్కడ 95 ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని చెప్పండి. ఇది Stage 2 Phase 1 ఒక అవకాశం. ఈరోజు దాన్ని మరింత పెంపొందించి రైతులకు సాగునీరు ఇవ్వాలని చెప్పినటువంటి లక్ష్యంతో ముందుకు సాగుతామనే మాట ఈ సందర్భంగా రైతాంగానికి తెలియజేస్తూ అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పాటుపడుతుంది. రాబో రోజుల్లో కూడా అనే మాట చెబుతూ 28వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ప్రజాపాలనకు గ్రామ సభలు కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం.
ఇటీవల ఎన్నికల్లో ఏవైతే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చినో అందులో ఒకటి మహిళా తల్లులకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ప్రారంభం చేయడం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీని 10 లక్షల రూపాయలకు పెంపొందించే కార్యక్రమాన్ని కూడా మొదలుపెట్టడం జరిగింది. మిగతా కార్యక్రమాలకు అర్హులైన వాళ్ళందరూ కూడా ఈ ప్రజాపాలనలో ఆయా గ్రామాలు జరుగుతున్న గ్రామ సభలో దరఖాస్తులు కూడా పెట్టుకోమని మేము పిలుపునివ్వడం జరుగుతూ ఉంది. అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా పెన్షను, రేషన్ కార్డు, గృహ నిర్మాణానికి ఎవరికే ఇల్లు లేవో, ఎవరికెవరికి ఏ అర్హత ఉందో వాళ్ళందరూ కూడా దరఖాస్తులు పెట్టుకుంటూ వారిని క్రోడీకరించి పేదలందరికీ ఉపయోగపడేటువంటి స్కీముల ద్వారా వాళ్ళని, అంటే పేద ప్రజలకు కనెక్ట్ అయ్యే పథకాలు పెట్టినా కూడా వాళ్ళందరూ కూడా ఎవరెవరికి ఏ అవకాశాలు వాటిని కూడా ఈ ప్రజాపాలన తదుపరి అందేటువంటి ఏర్పాటు చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.